పోలీస్ పవర్ అనే చిత్రం టీజర్ లాంచ్ చేశాం అతిరథ మహారథుల చేతుల మీదుగా. ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే, ఈరోజు మీడియా వారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన మా అతిథులందరికీ కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ వన్ ఇంకేంటంటే, ఈ చిత్రం గురించి, ఈ చిత్రం పేరు పోలీస్ పవర్. నా పేరు శివా జనరల్ గడ్డ. నేను గతంలో డ్యాన్స్ చేద్దాంరా, డ్యాన్స్ అటాక్, డ్యాన్స్ విత్ మీ అనే మూడు బాలల చిత్రాలు, ప్లస్ దీక్ష అనే చిత్రం నంది అవార్డు విన్నర్ని, ప్లస్ శనిదేవుడు అనే చిత్రం మీ అందరికీ తెలిసిందే, ఆ చిత్రం చేశాను. దాంట్లో అత్యంత మహారథ నటీ నటుల చేత మెయిన్ రోల్ చేశాను, శనిదేవుడు టైటిల్ రోల్ చేశాను. ఇక ఈ చిత్రానికి కేవలం దర్శకుడిగా, హీరోగా నాకు అవకాశం ఇచ్చిన మా నిర్మాత గుత్తేటి బసప్ప గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గత చిత్రం కంటే ఈ చిత్రం బాగా తీయాలి అంటే అది దైవికంగా దేవుడికి సంబంధించిన శనిదేవుడు అనే చిత్రం మేము తీయటం జరిగింది. అయితే అలా కాకుండా ఈ చిత్రం మాటికి పూర్తిగా మాస్, పక్కా మాస్. 2016 వెరీ షార్ట్ 4-5 మంత్స్ క్రితమే ఇదే ఫిలిం ఛాంబర్లో సినిమా ఓపెనింగ్కి పిలవడం జరిగింది. సుమన్ గారు, ప్రముఖ హీరో సుమన్ గారు క్లాప్ కొట్టడం జరిగింది. ఆ రోజు నేను కూడా గెస్ట్గా రావడం చూస్తూ ఉంటే ఇమ్మీడియట్లీ సినిమా అయిపోయింది, ఈరోజు టీజర్ లాంచింగ్ పిలిచారు, సినిమా రిలీజ్కి కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడే ట్రైలర్ చూశాను. శివ చెప్తూ బయట ఒక మాట అన్నారు, ట్రైలర్ చూసినాక చెప్పండి అన్న, ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అని. సినిమా ట్రైలర్ చూస్తే మాత్రం ఒక పెద్ద సినిమా రేంజ్లో ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది, ఈ టీజర్ చూసిన తర్వాత డెఫినెట్గా ఆయన కళ నెరవేరుతోంది. మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలన్న కోరిక ఈ సినిమాతో నెరవేరుతుంది అనిపించింది. విషయం ఆల్ ది బెస్ట్ శివ గారు. దొరతనం మకొద్దు అనే ఒక పిక్చర్ విషయం, అది తెలంగాణ పిక్చరు. అది అంత మటుకు పెద్ద లాభాలేం రాలేదు, కానీ చాలా బాగొచ్చింది. దాని తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ కళా అభిమానం అయితే ఉంటుంది కదా, అల్లు సీతారామరాజుది దీంట్లో రవీంద్ర భారతిలో చేసాం. అటు అప్పుడప్పుడు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేస్తూనే ఉన్నాం. లాస్ట్కు ఈ దొరతనంకి వచ్చిన తర్వాత, చేసిన తర్వాత కళా అభిమానం ఇంకా కూడా తగ్గలేదు, ఎందుకంటే వంశపరంగా కూడా చేశారు కాబట్టి. మళ్ళీ అనుకోకుండా శివ జొన్నలగడ్డ డైరెక్టరు, శనిదేవుడి విషయంలో కొంచెం డిస్కస్ జరిగింది మాట్లాడినాం కాబట్టి దాని స్క్రిప్ట్ కూడా వినిపించాడు. సరే చేద్దామంటే నాకు కూడా అనిపించింది. ఇప్పటిదాకా ఎవరు చెయ్యలేదు, ఏది శనిదేవుడి మనం కూడా చేస్తే బాగానే ఉంటుంది అని అనుకొని, కనీసం 16-17 మందిరాలు శనిదేవునివి, అక్కడ పోయి అక్కడ పురోహితులతోని కూర్చొని వాళ్ళది మొత్తం అక్కడ నుంచి దాని హిస్టరీ ఏంది, మీ ఎట్లా వెళ్ళిండు ఇక్కడ శనిదేవుడు అంటే అవన్నీ తెలుసుకొని స్క్రిప్ట్ తయారు చేసుకున్నాం అని మన జనరల్ గడ్డ శివ గారు డైరెక్టర్. అండ్ హీరో శివ సార్ నాకు మంచి ఛాన్స్ ఇచ్చారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, బికాజ్ పోలీస్ పవర్ సినిమాలో నాకు అసలు తెలుగు రాదు. నాకు అంద డాన్స్ మాస్టర్ వినయ్ సార్, మేకప్ మ్యాన్ కుమార్ సార్, కెమెరామెన్ కుమార్ సార్, ఆల్ టెక్నీషియన్స్ అండ్ హీరో శివ సార్ అందరు నాకు బాగా సపోర్ట్ చేశారు. మేనేజర్ చంద్ర సార్ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. సో నేను చాలా హ్యాపీగా పోలీస్ పవర్ సినిమా కంప్లీట్ చేశాను. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ సార్, డైరెక్టర్ సార్, హీరో శివ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ అ గుడ్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఐ హోప్ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ సినిమా రిలీజ్ అయినాక ఖచ్చితంగా మీరు చూడండి. ఈ సినిమాలో శివ సార్ బాగా హార్డ్ వర్క్ చేశారు, చాలా మంచి యాక్ట్ చేశారు. అందరు ఆర్టిస్ట్ కూడా బాగా హార్డ్ వర్క్ చేశారు.
ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సారీ, ఐ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ మీడియా. హలో, నైస్ పర్సనాలిటీ సార్. ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి డైరెక్టర్ని, ఇట్లాంటి ఆర్టిస్ట్ని. సచ్ ఎ నైస్ హ్యూమన్ బీయింగ్ అండి. మా ప్రొడ్యూసర్ గారు, మా కెమెరామెన్, అందరి టీమ్ అండి చాలా సపోర్ట్ చేశారు మాకు. పోలీస్ పవర్, పోలీస్ ప్రతి ఒక్క, అంటే ఇప్పుడు చాలా సబ్జెక్ట్స్ వచ్చాయండి, కానీ ఈ సినిమా మాత్రం పోలీస్ అనేవాళ్ళు చాలా గర్వపడే టైప్లో ఉంటుంది సార్. ఇది అందరూ ఈ సినిమా చూసి మా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ముఖ్యంగా మీడియా మిత్రులకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. కలవడానికి ఒక సారథి స్టూడియోకి వెళ్ళినప్పుడు చూశాడు, చూసి నీకు స్పెషల్ ఫైట్ ఉంది గణేష్, ప్రిపేర్గా అని చెప్పారు. అది ఏంటో కానీ డైరెక్టర్ గారిని కూడా అక్కడ చూశాను. మామూలు టైంలో డైరెక్టర్ గారు న్యాచురల్గా ఉన్నారు, కానీ ఫైట్ సీన్కి వచ్చేసరికి అతనిలో ఏదో డిఫరెంట్ షేడ్ ఉందండి. కంపల్సరీ అతను సంథింగ్ స్పెషల్ డైరెక్టర్ గారు. ఆ టైంలో డైరెక్టర్ గారు మాకు చెప్పారు ఒకటి, మీ మీద ఒక స్పెషల్ ఫైట్ ఉంటుంది, నువ్వు ప్రిపేర్ కమ్మంటే ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ బ్రూస్లీ గారు చేశారు ఒక 20 ఇయర్స్ బ్యాక్, దాన్ని రీమేక్ చేసి డిఫరెంట్గా మోడిఫై చేసి మాస్టర్ మాకు ప్లాన్ ఇచ్చారు. నేను మెగాస్టార్ మూవీ నైట్ షూట్స్ చేసి మార్నింగ్ వచ్చి దాన్ని గోల్కొండ ఫోర్ట్లో చాలా ఎఫర్ట్తోని డైరెక్టర్ గారు మా ఇద్దరు కాంబినేషన్లో చాలా రిస్క్ చేసి చేశామండి. న్యాచురల్గా ఫైట్ ఈ మూవీలో చాలా ఎసెట్ అవుతుంది మూవీకి. పోలీస్ మూలకథగా ఉన్న సినిమాలన్నీ కూడా చాలా హిట్ అయ్యాయి. ఉదాహరణకు చూసుకుంటే పోకిరి, సింగం, అలాంటి కోవాక్ చెందిందే ఈ యొక్క పోలీస్ పవర్ సినిమా. ఇందులో భారీ యాక్షన్ మరి ఫుల్ మాస్ కామెడీ అన్నీ కూడా ఉన్నాయి, అన్నీ మేళవించిన సినిమా. ఇక దర్శకులు మా కథానాయకులు శివగారి గురించి చెప్పాలంటే ఈ సినిమాకి సర్వం శివమయం అన్నట్టు, తానొక్కడే. అన్నీ తను వెనకాల ఉండి మమ్మల్ని ముందుకు నడిపించిన మహా మనిషి. అలాగే తన దగ్గర కూడా ఇప్పటికి ఇంకా ఎన్నో సినిమా కథలు ఉన్నాయి. తను 24 గంటలు 365 రోజులు, రోజుకు 24x7 సినిమా గురించి ఆలోచించే వ్యక్తి శివగారిని చూశాను. ఇప్పటి వరకు అందరూ హర్రర్ ఫిలిమ్స్ చేశారు, అంటే దెయ్యాలు కనిపిస్తాయి, దాని టాపిక్ మీద హర్రర్ తీశారు. కానీ దేవుడు కనిపిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ ఫిలిం చెప్పేశాను, లీక్ చేశాను. డైరెక్టర్ గారు సీరియస్గా చూస్తున్నారు. డైరెక్టర్ గారు కానీ హరి